अंदर की नमस्कार ना यूट्यूब चैनल की स्वागत अंड इवाला मनम स्ट्रक्चर्स गुरिंची नेर्चुकोबोतुन्नाम असल वाट इज मेंट बाय स्ट्रक्चर असल स्ट्रक्चर अंटे एंटी अलागे यूनियन अंटे एंटी स्ट्रक्चर यूनियन स्ट्रक्चर अंटे इदोक यूजर डिफाइंड डेटा टाइप अंटाम यूजर डिफाइंड डेटा टाइप अलागे यूनियन अनेदि कूडा ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటే ఎరేస్ కి స్ట్రక్చర్ యూనియన్ కి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు వి హావ్ ఎరేస్ అంటే ఎరే అంటే ఏంటి ఎరే అనేది సింపుల్ గా చెప్పాలి అంటే ఒక కలెక్షన్ ఆఫ్ సేమ్ డేటా టైప్ ఎలిమెంట్ ఇఫ్ మనం ఒకవేళ ఇది ఇంటిజర్ ఎరే అనుకుంటే ఇందులో 10 20, 30, 40 అలాగా సేమ్ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్ ని తీసుకోవచ్చు కానీ స్ట్రక్చర్ లో ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది కలెక్ట్ చేసుకోవచ్చు సపోజ్ ఇది ఒక స్ట్రక్చర్ అనుకోండి ఈ స్ట్రక్చర్ లో వచ్చేసరికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు సపోజ్ వి హావ్ ఆన్ ఇంటిజర్ i అండ్ అలాగే ఒక క్యారెక్టర్ ఉంది అది a వచ్చేసరికి ఆ వేరియబుల్ వచ్చేసరికి a అనుకోండి అలాగే ఒక ఒక ఫ్లోట్ ఉంది అంటే ఆ ఫ్లోట్ పాయింట్ వచ్చేసరికి సమ్ x అనుకోండి అలాగే ఒక డబుల్ వాల్యూ ఉంది ఆ డబుల్ వాల్యూ వచ్చేసరికి సంథింగ్ y అనుకోండి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని కలెక్ట్ అంటే ఒక కంబైన్ చేసి మనం కలెక్ట్ చేసుకునేదే స్ట్రక్చర్ అలాగే సేమ్ దీనికి లాగానే మనకి ఇంకొక డేటా టైప్ ఉంది అదేంటంటే ఇది వచ్చేసరికి స్ట్రక్చర్ అంటాం సేమ్ అలాగే ఇది వచ్చేసరికి యూనియన్ అంటాం సేమ్ ఇందులో కూడా సేమ్ ఈ ఇంటిజర్ i అనే ఒక ఇంటిజర్ అలాగే a అనే ఒక క్యారెక్టర్ తర్వాత x అనే ఒక ఫ్లోట్ అలాగే డబుల్ y అనే ఒక డబుల్ ఉంది మరి ఈ స్ట్రక్చర్ కి యూనియన్ కి డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్ అసలు స్ట్రక్చర్కి యూనియన్కి డిఫరెన్స్ ఏంటి స్ట్రక్చర్లో వచ్చేసరికి ఇప్పుడు చూద్దాం మనకు ఒక ఇంటిజర్ x ఉంది అలాగే క్యారెక్టర్ y ఉంది తర్వాత ఫ్లోట్ z ఉంది తర్వాత డబుల్ వచ్చేసరికి సమ్ p ఉంది అనుకోండి దీని మొత్తం సైజ్ ఎంత సైజ్ ఆఫ్ ఈ స్ట్రక్చర్ నేమ్ వచ్చేసరికి STR అనుకోండి స్ట్రక్చర్ నేమ్ వచ్చేసరికి STR ఓపెన్ ఇక్కడ వచ్చేసరికి క్లోజ్ ఇక్కడ వచ్చేసరికి STR అని రాస్తాం ఎందుకంటే ఆ స్ట్రక్చర్ నేమ్ వచ్చేసరికి STR కాబట్టి అని రాస్తాం ఇప్పుడు ఈ సైజ్ ఆఫ్ STR ఎంత అవుతుంది అంటే సైజ్ ఆఫ్ int int సైజ్ ఎంత అండి 2 బైట్స్ ప్లస్ క్యారెక్టర్ సైజ్ 1 బైట్ ప్లస్ ఫ్లోట్ సైజ్ 4 బైట్స్ ప్లస్ డబుల్ సైజ్ 8 మొత్తం టోటల్ ఎంత 3 + 4 = 7 + 8 అంటే 15 వచ్చేసరికి మీ స్ట్రింగ్ యొక్క సైజు అలాగే ఇప్పుడు చూస్తే యూనియన్స్ చూసామనుకోండి యూనియన్స్కి వచ్చేసరికి మ్యాక్సిమం డేటా టైప్ మ్యాక్సిమం సైజ్ ఎంత తీసుకుంటుంది అంటే ఇప్పుడు సేమ్ దీంట్లో మ్యాక్సిమం డేటా టైప్ మ్యాక్సిమం సైజ్ తీసుకునే డేటా టైప్ ఏంటిదంటే డబల్ డబల్ అంటే సైజ్ ఆఫ్ డబల్ ఎంత సైజ్ ఆఫ్ డబల్ ఎంత అంటే 8 బైట్స్ సో 8 బైట్స్ మెమరీ అనేది ఫస్ట్ అలోకేట్ అవుతుంది అంటే ఈ 8 బైట్స్ మెమరీలోనే మొత్తం అన్ని డేటా టైప్స్ పట్టేస్తాయి అలాగా యూనియన్ అంటే అది మ్యాక్సిమం డేటా టైపు ఉన్న ఎలిమెంట్ని తీసుకొని దానికి మాత్రమే సైజ్ అలోకేట్ చేస్తుంది మిగతా ఉన్న డేటా టైప్స్ అన్నీ దాంట్లోనే స్టోర్ అవుతాయి